ఏంటండి మీ మేనల్లుడు, ఎప్పుడు గొడవలు కొట్లాటలు, రెండు నెలలకు ఒకసారైనా పోలీస్ స్టేషన్ రాందే అది నిద్రపట్టదు. ఈసారి మీ వాడు కొట్టింది మంత్రి గారి కొడుకుని, జామీన్ ఇవ్వడం చాలా కష్టం. అయినా మీరు పెద్ద డాక్టర్ కాబట్టి ఈసారి అతను క్షమించి వదిలేస్తున్నా. వచ్చేస్తారన్నయ్య, 5 మినిట్స్ లో అందరూ వచ్చేస్తారు. ఏమన్నా దొరికిందా బాబాయ్? ఎరా ఇప్పుడు దాకా ఎక్కడ పోయో? నేనా? మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. 6 ఫ్యామిలీలు 16 రూములు జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడు వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు, ఎందుకు రా నీకు బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇడికి చెప్పాబే. ఎరా అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? చెప్పావు. అక్క నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది, ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునందుకే జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. ఛా, మగపిల్లడైతే ఇచ్చేవారు కదా. చిచి, మగపిల్లడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా, మనం పుట్టి 22 ఏళ్ళు అయింది, ఒక్కసారినా మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు, అప్పుడే పార్టీ అంట. అటాక్. ఎస్. అరే అనయ్య, పొద్దున్న నా పెట్లో నుంచి 2000 ఎంత తీసావు? ఏంటి ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్, డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయమాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా. కత్తిలా ఉంది, షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా ఒక సంగతి, 2000 కోసం సిగ్గులేదు. నీకు తెలిసిపోయిందా? సరిపదా. ఫస్ట్ నేను హైదరాబాద్ కొచ్చినప్పుడు ఆ